ఒరే కన్నా, చిన్నారి రండి రండి రండి. తాతయ్య బామ్మ వెళ్ళిపోతారట, వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయండి. అదేలా పాదాభివందనం చేసుకోండి. వాట్ డాడ్, పాదాభివందనం అంటే కాళ్ళు పట్టుకోవాలా? వాట్ డాడ్, నేను తాతయ్యకి అమ్మమ్మకి హగ్ ఇస్తాను నేను. అప్పుడు చెల్లెలు అంటుంది, ఎస్ డాడ్, ఐ హగ్ మై గ్రాండ్ పా అండ్ గ్రాండ్ మదర్. ఈ కాళ్ళకి నమస్కారం చేయడం ఏంటి, ఇలా కూడా చేయొచ్చు కదా. చూడమ్మా, ఈ కాళ్ళకి నమస్కారం చేయడం అనేది కాళ్ళ పట్టుకోవడం కాదు, పాదాభివందనం అనేది వాళ్ళ పాదాలకి మనకు నమస్కరించడం. చాలా ఉత్తమమైన లక్షణం. ఆ పాదాభివందనం చేస్తే ఏం జరుగుతుంది దాని గురించి చెప్తాను, వినండి మై డియర్. పాదాభివందనం చేయడం అనేది ఎదుటి వ్యక్తుల వయస్సు, జ్ఞానము, పెద్దరికము, దైవత్వాలకు ఇచ్చే గౌరవం అన్నమాట. వారి నిస్వార్థ ప్రేమ, వారు చేసే త్యాగాలకు గుర్తుగా ఈ పాదాభివందనం చేస్తాం. తెలిసిందా? ముఖ్యంగా తల్లిదండ్రులకు బిడ్డలు చేసే పాదాభివందనం, బిడ్డలు ఐ మీన్ పిల్లలు, మీరు చేసే పాదాభివందనాన్ని ఈ సందర్భంలో తప్పకుండా మనం చెప్పుకోవాలి. ఇలా పాదాభివందనాల్ని ప్రతిరోజు లేదా ముఖ్యమైన సందర్భాల్లో చేయడం మన సంప్రదాయం. ఇలా భక్తితో తల వంచి వారి పాదాలకు నమస్కరించినప్పుడు వారి ఆశీర్వాదాలు అందుకుంటారు. కుటుంబంలో కానీ, సమాజంలో కానీ ప్రజల మధ్య సామరస్యాన్ని, పరస్పర ప్రేమ, గౌరవాలతో కూడిన వాతావరణాన్ని ఈ సంప్రదాయం మనకి అందిస్తుంది. అంటే డాడ్, ఈ కాళ్ళు పట్టుకోవడం, ఐ మీన్ పాదాభివందనం చేస్తేనా ఈ ప్రేమ, అభిమానాలు, అనురాగాలు పెరుగుతాయి, ఫ్రెండ్షిప్ అనేది పెరుగుతుంది, ఇది చెయ్యకపోతే పెరగవా? వాట్ డాడ్, ఈ కాలంలో కూడా నువ్వు అలా చెప్తున్నావు. అది కాదు నాన్న, ఇది మన మా తాత ముత్తాతల దగ్గర నుంచి అందరూ చేసేది. నేను కూడా చూసావు కదా, నాకన్నా పెద్దవాళ్ళందరికీ నేను పాదాభివందనం చేస్తూ ఉంటాను, అలాగే నా పిల్లలు కూడా మీరు చెయ్యాలి. ఒకసారి వంగుని వాళ్ళకి పాదాల నమస్కారం చేయడం వల్ల తప్పేం లేదు కదా. వాట్ విల్ హ్యాపెన్ మై డియర్? ఇది ఒక సాంప్రదాయం, తాతయ్య చేశారు, నేను చేశాను, మీరు చేయాలి. దీనివల్ల మనకి ఒక ఎక్సర్సైజ్ అవుతుంది. ఓకే, అలా అనుకోండి, నడుము ఉంచుతున్నారు, కాసేపు ఒక ఎక్సర్సైజ్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు అర్థమైందా పిల్లలు, పాదాభివందనం అంటే దాని వెనక ఇంత గొప్ప అర్థం ఉంది. అంటే పాదాభివందనం అంటే కాళ్ళు పట్టుకోవడం కాదు. ఇఫ్ యు థింక్ కాళ్ళు పట్టుకోవడం, ఇట్ గివ్స్ డిఫరెంట్ మీనింగ్. పాదాభివందనం అంటే కాళ్ళకి నమస్కారం చేస్తున్నాం. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు మర్చిపోతున్నారు వంగడానికే బద్ధకం. వంగిన పాదాల వరకు వంగట్లేదు, మోకాళ్ళ వరకు వంగి నమస్కారం పెడుతున్నారు. కాబట్టి ఈ పాదాభివందనం యొక్క గొప్పతనాన్ని పిల్లలకు చెప్పి మన సంప్రదాయాన్ని వాళ్ళు కూడా కొనసాగించేటట్లుగా పేరెంట్స్ అందరూ ప్రోత్సహిస్తారని, అటువంటి మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి.